ఇంకా ఆలస్యం చేయకుండా అందరినీ స్టేజ్ పైకి పిలిచేస్తా. పెద్ద బెంగళూరు అత్తయ్య గారిని డైరెక్ట్ గారిని సాధారణంగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గాంధీ గారిని కూడా స్టేజ్ పై జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. జయన్న లెఫ్ట్ రైట్ ఎక్కువైనా లైట్ మధ్యలో లేదు. జయన్న 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 అందరికి నమస్కారం. ఈ లైట్ రైట్ తీసుకోండి, రైట్ పని ముందుగా ఈ లైట్ సైడ్ లైట్ సుందర్ సూర్యకి నేను థ్యాంక్స్ చెప్తాను. మధ్యలో లైట్ లేదు ఎందుకంటే ఒక నెల సుందర సూర్యకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఒక నెల రోజుల క్రితం ఇప్పుడు ఈ ఫస్ట్ యాడ్ అమ్మమ్మ గారు వెళ్ళాను చిన్నప్పుడు చూడగానే నా బాల్యంలోకి మా అమ్మమ్మ గారు ఊరు నందమూరు మొత్తం అవన్నీ మా మేమంతా రాష్ట్రోత్సవాలకు కానీ జాతరకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ బొందల రాముడు గారు మోటార్ నోటు ఉండేది అక్కడ ఆడుకోవటం, ఆ రత్తయ్య తాత గారు మామిడి చెట్టు గారు ఆడుకోవటం అన్నీ ఆ ఊరంతా ఆ రోజంతా నేను ఆ ఫీలింగ్లో ఉన్నాను. నిజంగా చాలా ఆనందపడ్డాను, దానికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే అన్ని గుర్తొచ్చాయి. మా అమ్మమ్మ గారు వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉండేది, యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇది కొత్తగా ఉంది కాకపోతే అది పాతగా ఉంటుంది అంతే. చాలా 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 జ్ఞాపకాలు రోజంతా. ఆ స్టిల్ నేను 3-4 సార్లు చూశాను ఆ రోజు, అంత నచ్చింది నాకు. ఈ సినిమాలో నాగశౌర్యకి అలాగే చాలా పెద్ద పేరు రావాలని, అతను చదువుకున్న పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫ్యామిలీకి ఈ పిక్చర్ యాక్ట్ చేసిన అందరికీ, రావు రమేష్ గారికి, శివాజీరాజ్ గారికి, అందరికీ చాలా మంచి పేరు రావాలని చూసిన ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ సొంత ఊర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రసూల్ తిరగదీసి ఉంటాడు, రసూల్ నాకు చాలా ఇష్టమైన కెమెరామెన్, నాకు మంచి ఫ్రెండ్. అలాగే ఈ సినిమా నిర్మాతల గురించి రాజేష్ గారు, కుమార్ గారు గురించి వచ్చిన దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు ఇది అందరూ ఎంత బాగా చూసుకున్నారండి మమ్మల్ని, ఎంత బాగా చూసుకున్నారు, ఎంత బాగా చూసుకున్నారు. డెఫినెట్గా బాగా చూసుకుని ఉంటారు ఎందుకంటే అమ్మమ్మ గారు ఇంటికి వెళ్తే మామయ్యలు బాగా చూస్తారు కదా. అలాగా చాలా బాగా చూసుకుని ఉంటారు. ఈ సినిమా ఒక మంచి హిట్తో పాటు ప్రతి ప్రేక్షకుడికి ఒక మంచి జ్ఞాపకంగా ఉండాలని ఉంటుందని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సుందర్, డెబ్యూ డైరెక్టర్ని. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డీటెయిల్ తర్వాత మాట్లాడుతాను. వినాయక్ గారి గురించి చెప్పాలి ఒకసారి. 4 డేస్ బ్యాక్ నేను వినాయక్ గారికి ఫోన్ చేసి స్టేజ్ గల్ సార్ ఇలా నా పేరు సుందర్ అండి, లమ్మంగల్ డైరెక్ట్ చేశాను, కొంచెం మీరు ఉంటే చీఫ్ గెస్ట్ అనుకుంటున్నా, వస్తారు సార్ అని అడిగి ఆయన ఎవరు మీరు ఏంటి అని ఏం అడగకుండా డేట్ ఎప్పుడండి అని అన్నారు. పక్కన నా ప్రొడ్యూసర్ వచ్చి షాక్ అయ్యాను. నిజంగా అంటే ఇది ఏదో మైక్ ఉందని లేదా మీడియా ఉందని చెప్పట్లేదు, ఆయన పొజిషన్లో నేను ఉంటే ఖచ్చితంగా రానండి 100% సార్. ఎందుకంటే రాకూడదని కదా అది ఎవరు వెళ్ళొచ్చా లేదని. సచ్ ఏ గ్రేట్ రెప్యుటేషన్ డైరెక్టర్ అయినా నేను ఎవరు తెలియకుండా ఇలా ప్రొడ్యూసర్ కొత్త నేను కొత్త నేను వచ్చారు. హ్యాట్స్ ఆఫ్ వినాయక్ గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. ప్లస్ ఇంకోటి కూడా వినాయక్ మన క్లిమెంట్ మన సెంటిమెంట్ ఉందండి, మనం ఎప్పుడు ఫస్ట్ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం. అలా వినాయకుని ఏ ఫంక్షన్ కానీ చాలా మంది పిలుస్తారు, ఆయన వెళ్తారు ఎంత దూరంలోనే వెళ్తారు వాళ్ళు వినాయక్ గారు. ప్లస్ ఇంకో విషయం చెప్పాలండి, ఇప్పుడు 2002 అండి ఫస్ట్ ఆది సినిమా వినాయక్ గారు, అది సినిమా నేను మాకు కాకినాడ అండి రాజమండ్రి వెళ్తే ఆ రోజు రిలీజ్ వచ్చి వెళ్ళిపోయారండి ఆ రోజు 2002లో. అప్పుడు ఇంకా మ్యారేజ్ వాళ్ళు పెళ్లి చూపులో చూస్తున్నట్టున్నారు.
2012. వాళ్ళంతా రాజమండ్రి గొప్ప చెప్తున్నారండి, వినాయక్ గారు వచ్చారండి కొత్త సినిమా డైరెక్టర్ బాగుందని. ఆ రోజు స్టేట్ స్టేట్ ఆ రోజు మాట్లాడుకున్నారండి వినాయక్ గారి గురించి. సో ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్ టు ఇన్స్పైర్ చాలా మంది అండి. ఆయన యాక్షన్ ఫిల్మ్స్ ఆల్ కైండ్ ఫిల్మ్స్ చేశారు, బట్ ఈజ్ అ గై హూ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్. బట్ ఆ రోజు స్టేట్లో అంతా ఆ రోజు మాట్లాడుకోవడం చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందండి. హ్యాట్స్ ఆఫ్ వినాయక్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు మీకు అసలు. మీ దగ్గర అసెంబ్లీ చేద్దాం చాలాసార్లు ట్రై చేశాను సార్, కానీ వర్కౌట్ అవ్వలేదు. మీరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను తర్వాత మాట్లాడుతున్న వినాయక్ కొంచెం వర్క్ ఉంది వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అమ్మమ్మ గారింటికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వినాయక్ గారి ముందు అతిథి ఆయనే వచ్చారు. అంత యాక్షన్ ఫిలిమ్స్ తీసిన వినాయక్ గారు అంత సున్నితత్వంతో ఈ ఫ్యామిలీ ఇది ఆయన అమ్మమ్మ గారిల గురించి ఆయన చెప్తుంటే ఎంత ఆనందం వేసిందో అది నిజం రమేష్ గారు, ఇది నిజం నేను మాట్లాడింది. అలాగే ఇంత మంచి పెద్ద స్టార్ కాస్టింగ్తో చేశాం. శివాజీ రాజా గారు, హేమా గారు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్స్ వాళ్ళు అందరివి, రవిప్రకాష్ గారివి, ఏవి శ్రీరామ్ గారివి, రూపా గారివి, వైట్ క్యారెక్టర్ వేశారు మధుమణి గారు, అండ్ హీరోయిన్ శామ్లి గారితో చూడ అంజలి చూసి ఈ సినిమాతో చేయడం. ముఖ్యంగా నాగశౌర్య గారు ఈ సినిమాని, ఆయన సినిమాల్లో ఏంటంటే అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ నాగశౌర్య గారు. లేదు నిజం అండి, అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉండేది, అందరికీ అవకాశం ఉండే ఆయన ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సీన్స్ రాసేటప్పుడు అందరం కూర్చొని ప్రతి సీన్ ఆస్వాదించాం. ఇది సీన్లు వేరు, ప్రొడక్షన్ లాగా మాకు ట్రీట్మెంట్ అన్నట్టు కాకుండా రాజేష్ గారికి, కుమార్ గారికి, రియల్గా అమ్మమ్మ గారి ఇంట్లో ఎలా అంత అద్భుతంగా మమ్మల్ని ప్రతి ఆర్టిస్ట్ని ఇవాళ అందరు రావడానికి కారణం కూడా అదే, సొంత ఇంటి ఫంక్షన్ లాగా. బట్ పర్సనల్గా చూసింది వేరు, సినిమా అన్నది వేరు. నిర్దాక్షిణ్యంగా సినిమా జయాలు వేరే దీనికి ఆధారపడి ఉంటాయి. ఈ సినిమా స్వార్థంతో డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఎంత అలసట ఉన్నా, ఎంత నొప్పిగా ఉన్నా, ఎంత మనసు బాధగా ఉన్నా అమ్మ అని కూర్చుంటే అన్ని తొలగిపోతాయి. ఆ మంత్రంలో అంత గొప్ప శక్తి ఉంది. అమ్మ అమ్మకి అమ్మ అమ్మమ్మ, అలాంటి అమ్మమ్మ గారి ఇంటి టైటిల్ పెట్టడానికి సంస్కారం కావాలి, ప్రతిష్ట అవ్వాలి. పాత్రికేయ మిత్రులకు, నా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి నా హృదయపూర్వక నమస్కారం. ఎంత ఎదిగిన మనిషి ఒదిగుంటాం, నవ్వుతూ ఉంటాం. విబి వినాయక దగ్గరికి నేర్చుకో, ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు ఎలా ఉన్నారు అంటే పెద్ద డైరెక్టర్ అయినా కూడా అలా ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తులు అలాంటి ఫంక్షన్ కావటం వల్ల ఒక మంచి చిన్న సినిమాకి చాలా లాభం చేకూరుతుంది. ఏ ఇండస్ట్రీలో ఉంటున్నాం మనం, ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకో హీరో ఆ సినిమా ఓపెనింగ్కో ఈ ఆడియో ఫంక్షన్కో వాటికి వెళ్తూ ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణం అది ఇప్పుడు జరుగుతుంది, చాలా సంతోషం. ఈ సినిమా దర్శకుడి గురించి, మా సుందర్ గురించి, రాజేష్ గారి గురించి, అలాగే కుమార్ గురించి, వాళ్ళు మామూలు నిర్మాతలు కాదు, మనసున్న నిర్మాతలు. వాళ్ళిద్దరు చాలా గొప్ప వాళ్ళు, ఎందుకంటే సినిమా గురించి ముందు ముందు ప్రమోషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఛానల్స్కి వెళ్ళినప్పుడు మనం ఈ సినిమా గురించి, మా సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పుకుంటాం. ఆ వ్యక్తులు గొప్పదనం గురించి చెప్పుకోవాలి. ఎంత గొప్ప మనసున్న మనుషులు అంటే, ఈ సినిమా మేము ఒక 30 డేస్ చేసినాం. ఇక్కడ మొత్తం 100 ఆర్టిస్టులు పేరు పేరున ఆ చివరి నుంచి చివరకు మా అందరూ నిజంగానే ఒక అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని భోజనం చేసేటట్టు అందరం భోజనం చేసేవాళ్ళం. ఈరోజు ఎవరు క్యారవాన్ ఎక్కేవారు కాదు, అందరూ చెట్టు కిందే భోజనేస్తారు. అది ఫస్ట్ డే అనుకున్నాం మనం, మనం ఈ సినిమా చేస్తున్నాం చెప్పు ఈ చెట్టు కిందే భోజనం చేద్దాం మధ్యాహ్నం అని. అది మా పెర్ఫార్మెన్స్లో కనిపిస్తుంటుంది సినిమాలో. ఎవరికి వాడు సపరేట్ అంటే అంటున్నట్టు ఉంటాం, కానీ ఈ సినిమాలు అనలేము. మేమంతా నిజంగానే ఒక ఫ్యామిలీలో ఉన్నారు. రమేష్ గారు విషయం ఏంటంటే, ఈ సినిమాలు మీరు రావు రమేష్ నటులు చూశారు, రావు రమేష్ డాన్సర్ని కూడా చూస్తారు ఈ సినిమా. ప్రతి ఒక్కరు మా హేమ కానీ, ఏడి శ్రీరామ్ కానీ, అందరూ రవి ప్రకాష్ కానీ, మా హీరో ఇంకో మంచి హిట్ మా హీరో ఎంత అందంగా ఉంటుందో హీరో చిత్రం ఈ సినిమాలో. ఇంకా మా కెమెరా పనితరు గురించి చెప్పక్కర్లేదు సార్, వండర్ఫుల్ లవబుల్ మనిషి. తను తన దగ్గర వచ్చేటి కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది ఆర్టిస్ట్ అందరికీ. ఇలాంటి మంచి నిర్మాతలు సినిమా హిట్ అవ్వాలని మాలో ప్రతి ఒక్కరూ
వచ్చి బీవీ వినాయక్ వచ్చిన దగ్గర చెప్తూనే ఉన్నాం ప్రొడ్యూసర్ గురించి, వీళ్ళంత మంచి వాళ్ళు, వీళ్ళంత మంచి వాళ్ళు సార్, మా ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోరు సార్, మీరు చూసుకున్నారు ఇంకా చాలా సినిమాలు చేయాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మా హీరో ఇంకా పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ సుందర గారు. ఇవన్నీ వస్తే నాకు క్రికెట్ బాబురావు అనే పాత్ర అమ్మాయి గారి రిజిస్ట్రేషన్ అద్భుతమైన పాత్ర ఇచ్చారు. దాన్ని రసూల్ గారు తీసిన విధానం కానీ, ఇది ఏదో రసూల్ గారి గురించి ఇందాక చెప్పలేకపోయాను, ఫ్యామిలీ సీన్స్ గదులు అవుతుంటే స్టడీగా తీయచ్చు, ఆయన ఇచ్చిన మూమెంట్ ఫ్యామిలీ సీన్స్కి చాలా కొత్తగా ఉంటుందండి. ఆయన ఎక్స్పర్టీస్, అంత అద్భుతమైన సింబల్ ఆపరేషన్తో ఫ్యామిలీ సీన్స్ ఆయన చేసిన విధానం అది మర్చిపోయింది చెప్దాం అనుకుని కూడా, ఎందుకంటే ఏం వస్తుంది అయిపోయింది. చాలా ఆనందంగా ఉంది సార్, ఇంకా హిట్ అయితే అందరం మరింత ఆనందపడతాం. థ్యాంక్ యూ సార్. నేను సుందర్ గురించి ఇప్పుడు మాట్లాడాను, తర్వాత మాట్లాడాను, ఎందుకంటే దిష్టి తగ్గుతుంది సుందర్కి, ఇండస్ట్రీలో రాకపోతే నా మరో ఆని వచ్చేస్తుంది. నమస్కారం. ఈ సినిమా షూటింగ్కి వెళ్తున్న ప్రతిసారి అమ్మమ్మ గారింటికి వెళ్తున్న అనుభూతి మిగిల్చింది, ఎందుకంటే ప్రతిరోజు అమ్మమ్మ గారింటికి వెళ్తున్న ఫీలింగ్ ఏమదు. ఇందాక శివాజీ చెప్పినట్టు రోజు చెట్టు కింద భోంచేసేవాళ్ళం, అలాగే అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది వినాయక్ గారు కూడా చెప్పారు, ఇది హిట్ అవ్వడమే కాదు మంచి జ్ఞాపకాన్ని కూడా మిగులుస్తుంది అని. ఈ సినిమా డైరెక్టర్ సుందర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది, అంటే అంత లైవ్లీగా తీశారు సినిమా. అలాగే ప్రొడ్యూసర్స్ రాజేష్ గారు, ఆర్కే గారు, అలాగే మన కెమెరామెన్ రసూల్ గారు, అందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేశారు సినిమాకి. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని, మంచి జ్ఞాపకాలను మిగుల్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ గారు ఇల్లు తెలీదు, మా మదర్ వాళ్ళది అప్పట్లోనే లవ్ మ్యారేజ్, నాన్నగారు తీసుకొచ్చేసారు, ఆ తర్వాత వాళ్ళు చూడలేదు. నేను పుట్టేటప్పటికి అమ్మమ్మ లేదు, కానీ ఈ భగవంతుడు అందుకనేమో నాకు ఈ అమ్మమ్మ గారు ఇల్లు అనే సినిమా ఇచ్చారు. ఈ సినిమా హీరో హీరోయిన్స్కి ఎంత పేరు వస్తుందో నాకు కూడా అంత మంచి పేరు వస్తుంది. ఒక అతడు సినిమా చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ రావట్లేదే, ఒక యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావట్లేదు, ఎలాగా అని ఆలోచించే టైంలో నాకు సుందర్ గారు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఇంత మంచి ప్రొడ్యూసర్స్ని నాకు పరిచయం చేశారు. ఈ షూటింగ్లో నేను వంట చేసి తీసుకెళ్ళడం, ఒకవేళ తీసుకెళ్ళకపోయినా షూటింగ్లో వీళ్ళందరూ నా చేత వంట చేపించేశారు. నిజంగా మా అమ్మమ్మ గారి ఇల్లాగా, మా అమ్మమ్మ ఆవిడ నాకంటే తింగరావిడ అన్నమాట. ఆవిడ ఎంత మంచిదంటే నిజంగానే నేను అమ్మమ్మ దగ్గర ఎంత కంఫర్ట్గా ఉంటానో ఆవిడ దగ్గర అంత కంఫర్ట్గా ఉన్నాను. ఈ సినిమాలో కొంచెం గయాలి టైప్ ఉంటుంది, అంటే నవరసాలు ఉన్నాయన్నమాట అండి. అలాగే అమ్మమ్మని ఏడిపించడం దగ్గర నుంచి మా ఆయన్ని ఆడుకోవడం అన్నీ ఆల్మోస్ట్ ఒక 30 రోజులు ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అక్కడే కష్టాలు, అక్కడే సుఖాలు. మా చిరంజీవి అని ప్రొడక్షన్ అతను చనిపోయారు, సో మా టీం అంతా అందరికీ ఆయనకి హెల్ప్ చేసాం, వాళ్ళ ఫ్యామిలీని బాగా సెటిల్ చేసాం అనమాట అండి. అంటే సుఖాలు, సంతోషాలు అన్నీ అనమాట అన్నీ పంచుకున్నాం అక్కడ. ఈ అమ్మమ్మ గారి ఇల్లా అంటే ఇలా ఉంటుందా అనిపించే అంత హ్యాపీనెస్ని నాకు ఈ అమ్మమ్మ గారి ఇల్లు ప్రసాదించింది. అలాగే ఫస్ట్ మన హీరోయిన్ అనుకోగానే, అమ్మో ఈ అమ్మాయి ఆ సినిమాలో బొద్దుగా ఉంది కదా, ఇప్పుడు ఎలాగో ఏంటో అని మనసులో అనుకున్నాను. కానీ మా హీరోయిన్ చాలా అందంగా ఉంది, చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే తనకి యాక్టింగ్ వెన్నతో పెట్టిన విద్య, చిన్నప్పటి నుంచి చేసింది కనుక, కానీ చాలా అందంగా చాలా బాగా చేసింది. అలాగే మా రసూల్ గారి గురించి చెప్పాలి, రసూల్ గారు చాలా అంటే నాకు క్షణక్షణం నుంచి మేమందరం కొలిక్స్ అన్నానండి. ఆయన ఫోటోగ్రఫీ సూపర్, చింపి ఆరేసేసారు అన్నమాట, అంత బాగా చేశారు. అలాగే సుందర్ గారి డైరెక్షన్ ఎక్సలెంట్, చాలా చాలా బాగా చేశారు. మా అందరి చేత చాలా బాగా చేయించుకున్నారు. ఎప్పుడు వర్క్ తప్ప ఇంకొక ఇంటెన్షన్ కానీ, ఇంకొకరితో మాట్లాడదాం లేదా సుత్తేద్దాం చూడేద్దాం అని అది ఏమి లేకుండా ఆయన ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలి. ఇంకా మా హీరో అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో మా హీరోని ఆడుకుంటూ ఈ సినిమా అంతా గడిపేశాను. సో ఎలాగా నాకు మేనల్లుడు, సారీ నేను పిన్ని అంటే అత్తగా చేసి తనకి అలాగే అలవాటు అయిపోయింది, నాకు అలా అలవాటు అయిపోయింది. ఈ సినిమాలో నేను పిన్నిని. మా హీరో చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు, అంతగాడే కాదు మంచి నటుడు.
ఈ సినిమాతో తనకి ఇంకా చాలా చాలా మంచి పేరు వస్తుంది. తర్వాత నాకు చాలా నమ్మకం ఉంది మా హీరో ఈ సినిమాని భుజాల మీద వేసుకుని డెఫినెట్ గా హిట్ చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుందర్ గారు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. రాజేష్ గారు, కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మా ప్రేక్షక దేవుళ్ళు మంచి సినిమాలను ఆదరిస్తారు, ఈ సినిమా 100% ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, నా తోటి నటీనటులకి, పాత్రికే మిత్రుల అందరికీ నమస్కారం. ఫస్ట్ మొదటిసారిగా చలో పెద్ద హిట్ అయింది, కంగ్రాచులేషన్స్ నాన్న. ఈ సినిమా గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం కంటే ఏమీ లేదండి, ఎందుకంటే మా అందరిది ఒకటే మాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమ్మమ్మ గారింటికి వెళ్ళామంటే ఒక పిక్నిక్ లాగే ఉంది తప్ప ఏ రోజు భేషజాలు లేవు, ఈగోస్ లేవు, ఏమీ లేవు. అందరి క్యారెక్టర్స్ చాలా చక్కగా రూపుదిద్దిన సుందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు అమ్మమ్మ గారింటికి వెళ్ళినట్టే మేనమామలు బాగా చూసుకుంటారు అన్నట్టు, మేనమామలు కాదు కానీ అన్నదమ్ముల్లాగా మమ్మల్ని అక్క చెల్లెల్లాగా ఎంత బాగా చూసుకున్నారు మా ప్రొడ్యూసర్స్ రాజేష్ గారు అండ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మంచి పిక్చర్స్ చేయాలి, మీ అందరితో ఇంకా మంచి మంచి నటీనటులు మేము కూడా కలిసి నటించాలి. సుందర్ గారు, మా అందరినీ భరించారు మీరు, ఎంత అల్లరి చేసేవాళ్ళమో పొద్దు నుంచి సాయంకాలం వరకు. అంత వర్క్ టెన్షన్లో కూడా ఆయన ఒక స్మైల్ చేస్తూ వర్క్ అలా కానిచ్చుకునేవాళ్ళు. థ్యాంక్ యూ సార్, మీతో పనిచేయడం చాలా సంతోషం. అలాగే ఈ సినిమా ఎంతమంది పెట్టుబడి పెట్టినా, అంతమంది స్క్రిప్ట్ చేసినా, ఎంతమంది కళాకారులు ఉన్నా, ఈ సినిమా కనెక్ట్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ కూడా టైంకి అరేంజ్ చేయగలిగితేనే కరెక్ట్గా జరుగుతుంది. అలాగే రసూల్ గారితో నేను ఇది ఫోర్త్ పిక్చర్, తన డైరెక్షన్లో కూడా నేను వర్క్ చేశాను. ఆయన అంత లవ్లీ అండ్ స్వీట్ పర్సన్ ఎవ్వరూ ఉండరు. అండ్ మా హీరో హీరోయిన్స్ ఇంకా ఈ సినిమాకి రెండు కళ్ళండి, అంత అద్భుతంగా చేశారు, అంత చక్కగా చేశారు. నేను రావు రమేష్ గారితో ఫస్ట్ టైం కాంబినేషన్ ఇలా వర్క్ చేయడం, వేరే పిక్చర్స్ చేశాను కానీ ఫస్ట్ టైం కాంబినేషన్. ఆయన నోరెత్తని భర్త అయితే నోరు ఎత్తి ఎత్తకుండా గమనం ఉండే భార్య నేను. సో రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, శివాజీ గారి క్యారెక్టర్ కానీ, హేమ గారి క్యారెక్టర్ కానీ, సుధా గారి క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే కొత్తగా ఉంటుందండి ఇందులో. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ప్రేక్షకులు ఈ సినిమాని మంచి సక్సెస్ చేసి ఇలా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి సపోర్ట్గా నిలిచి మరిన్ని మంచి సినిమాలు మంచి చిత్రాలు చేయడానికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మైక్ రాకముందు చాలా మాట్లాడాలనుకుంటాను, మైక్ చేతికి రాగానే గుండె కొట్టేసుకుంటుంటుంది. నిజంగా ముందుగా రాజేష్ గారికి, కుమార్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఎంత అభిమానంగా చూసుకున్నారు, ఇది చిన్న మాట, చాలా చాలా అభిమానంగా చూసుకున్నారు. అంత ఇంత ఈ సినిమాల్లో అంత అభిమానంగా చూసుకున్న వాళ్ళని ఎవరిని నేను చూడలేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఎన్నో మూవీస్ చేస్తుంటాం, ఒక్కొక్క మూవీ ఒక మూవీలో మంచి హిట్ వస్తుంది, మంచి పేరు వస్తుంది, ఒక మూవీలో డబ్బులు వస్తుంది, ఇంకో మూవీలో గుర్తుపడతారు, ఇట్లా ఏదో ఒకటి వస్తుంది, లింక్ అవుతుంటారు. కానీ ఈ మూవీలో నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికిందండి, నాకు చాలా ఒక హేమక్క దొరికింది, సుధక్క దొరికింది, అందరూ సిస్టర్స్ అయిపోయారు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. నిజంగా అంత హానెస్ట్గా ఉన్నాము అక్కడ ఉన్నంత రోజులు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం, కలుసుకోగానే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ని కలిసాం అన్నంత హ్యాపీగా కలుసుకునేవాళ్ళము, చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్, ఈ మూవీ గురించి చెప్పాలంటే నిజంగా రిలేషన్స్ నెవర్స్ ఎండ్, నిజంగా. ఎందుకంటే మన లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా, మనం ఏం చేస్తున్నా, మన ఇంటికి రాగానే ఏదో ఒక భద్రతా భావం దొరుకుతుంది. అలాగే మన రిలేషన్స్ వాళ్ళు మనం దూరం అయిపోయినా దగ్గరగా ఉన్నా, మన కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే గుర్తు వస్తారు. మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన రిలేషన్స్ కానివ్వండి, అలాగే రిలేషన్స్ నెవర్స్ ఎండ్, నిజంగా ఆ వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఎమోషనల్ అయిపోతున్నాను ఇక్కడ, అందుకనే ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. సో యూజువల్గా సినిమా మనకి ఒక ఫోన్ వచ్చి ఇలా పలానా క్యారెక్టర్ ఉంది అనగానే ఇందులో మనకి డబ్బులు వస్తాయా లేకపోతే కెరీర్ పరంగా మనకి ఇది ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. మా ఆర్టిస్ట్ అందరం అదే కామన్ గోల్ అది అనమాట, అయితే డబ్బు వస్తుందా లేకపోతే పేరు వస్తుందా.
ఈ సినిమా నాకు ఫోన్ చేసి ఇలా ఒక 30 డేస్ క్యారెక్టర్ అనగానే సరే మంచి అమౌంట్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఓకే అండి అని చెప్పాను. తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ 30 అయినప్పటికీ అది ఒక 6 మంత్స్ స్పాన్లో అక్కడ అట్లా డిస్ట్రిబ్యూట్ అయింది. అయ్యి బాబు ఇలా అయితే 6 నెలలు దీంతో టై అయిపోతే మిగతా సినిమాలకి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి డైరెక్టర్ గారికి ఫోన్ చేసి సార్ నేను ఒకసారి వచ్చి కలుస్తానండి అని చెప్పేసి సుందర్ గారికి ఫోన్ చేసి కలిశానన్నమాట. యా సుందర్ గారికి ఫోన్ చేసి కలిశాను. కలిసి సుందర్ గారు ఇప్పుడు ఇంత పెద్ద ఫ్రేమ్ ఉంది, ఇందులో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇందులో నేను కనపడతానా లేదా అని చిన్న భయంగా ఉందండి. సో నా పరిస్థితి ఏంటండి, ఒకసారి కనుక్కుందాం మీ దగ్గరికి వచ్చాను అంటే అప్పుడు నా క్యారెక్టర్ గురించి చెప్పారు. బేసిక్లీ అసలు ముందు ఇంతమంది అవడంతో మీకే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ అమ్మమ్మగారికి 3 కొడుకులు 1 కూతురు. 3 కొడుకుల్లో ఇద్దరు సుధక్క అయ్యో సుధక్క మా సుధా గారిని రైట్. సో రావు రమేష్ గారు పెద్దన్న, మధ్యలో శివాజీ గారు, తర్వాత నేను, తర్వాత మా మధ్యలో సుధక్క సుధాకర్ ఆర్టిస్ట్ అండ్ హేమక్క. సో ఇది బేసికలీ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో నేను ఎక్కడ కనపడతానండి అని చెప్పి సుందర్ గారిని అడిగితే లేదు రవి నీ క్యారెక్టర్ ఇలా పర్టికులర్గా క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో నా ఒక క్యారెక్టర్ కాదు, యూజువల్గా ఒక సినిమా మంచి సినిమా ఒక గుర్తుండిపోయే సినిమా అనగానే ప్రతి ఒక్క క్యారెక్టరు ఫ్రేమ్లోకి వచ్చి సీన్లోకి వచ్చిన తర్వాత ఒక స్టార్టింగ్ ఒక ఎండింగ్ ఉన్నప్పుడు దానికి ఎగ్జాంపుల్ మన రంగస్థలంలో కూడా మీరు చూస్తే ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఏ ఒక్క క్యారెక్టర్ అయినా సరే ఒక సీన్లో కనపడింది అంటే ఆ పర్పస్ లేదే ఈ సినిమాలో ఉండదన్నమాట. క్యారెక్టర్ పర్పస్ లేదే సినిమాలో ఉండదు. సో ఆ రకంగా అమ్మమ్మ గారి ఇల్లు అనేది ఒక కంప్లీట్ ఒక గుర్తుండిపోయే సినిమా అనే బలమైన నమ్మకం సుందర్ గారిని కలిసిన తర్వాత నాకు నమ్మకం వచ్చిందనమాట. అండ్ ఇంకా ఈ అమ్మమ్మ గారి ఇల్లు అనగానే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది రిలేషన్షిప్స్ గురించి. ఈ సినిమాతో రిలేషన్షిప్ ఎలా మొదలైంది అంటే ఆ ఫోన్ కాల్తో మొదలైన నా రిలేషన్షిప్, తర్వాత సుందర్ గారిని కలిసి ఆయన నా క్యారెక్టర్ గురించి వివరించిన తర్వాత కొంత నమ్మకం వచ్చింది. తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు నా కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, నా డిజైనింగ్ ఎలా ఉన్నప్పుడు ఇంకొక నమ్మకం. బేసికలీ మన రిలేషన్షిప్ అనేది ఏంటి అంటే నమ్మకం. ఒక నమ్మకం ఎలా పెరుగుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్సిడెంట్ వల్ల ఒక్కొక్క ఇన్సిడెంట్ ఆధారపడి ఒకరిపైన ఒకరికి నమ్మకం పెరుగుతుంది. సో ఆ రకంగా షూటింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కొంత కాన్ఫిడెన్స్ రావడం, అలాగే నెక్స్ట్ ఆయన డైరెక్షన్ చూసినప్పుడు ఒక ఆర్టిస్ట్గా మనకు కొన్ని సజెషన్స్ ఇస్తాం. ఏ సజెషన్ అంటే ఆయనకి ఫస్ట్ టైం అవడం వల్ల ఆయన ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ వెరీ క్లియర్ సుందర్ వాజ్ వెరీ క్లియర్ ఎక్కడ సజెషన్ తీసుకోవాలి, ఎక్కడ సజెషన్ని రిజెక్ట్ చేయాలి అనే దాని మీద కంప్లీట్ క్లారిటీగా ఉండడంతో ఎస్ ఈ సినిమా నేను యాక్సెప్ట్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను అనే నమ్మకం నాకు కలిగింది. అండ్ ఇందాక నుంచి మేమంతా మా కుటుంబం గురించి మా ఈ సెట్లో మాకు అటు ప్రొడ్యూసర్స్ తీసుకున్న కేర్ కానీ లేకపోతే మా మధ్య జరిగిన రిలేషన్షిప్స్ కానీ అందరూ వివరించారు. బట్ డెఫినెట్లీ ఈ సినిమా హిట్ అవ్వాలి, అందరి కోసం హిట్ అవ్వాలి, ముఖ్యంగా ప్రప్రథమంగా మా ప్రొడ్యూసర్స్ గారు గురించి హిట్ అవ్వాలి. ఎందుకు అంటే వాళ్ళకేదో డబ్బులు వచ్చేసి వాళ్ళు బాగుపడిపోతారని కాదు, మా స్వార్థం. ఇలాంటి ప్రొడ్యూసర్స్ మా ఇండస్ట్రీకి అవసరం. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే మాలాంటి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి ఒక అంటే ఒక బలమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్ మనకి ఒక బ్యానర్ అనేది ఉంది, ఒక మంచి సినిమాలు చేసే బ్యానర్ అనేది ఉంది అనే ఒక ధైర్యం ఉంటుంది. సో డెఫినెట్గా మా స్వార్థం కోసం ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ద హీరో ద హీరోయిన్ అండ్ ఎవ్రీవన్ ఆల్ ద వన్ థ్యాంక్ యూ సో మచ్ రా. హలో ఎవ్రీవన్, యాక్చువల్లీ నాకు తెలుగు అసలు రాదు బట్ ఎస్ ముజే సబ్సే పహలే ఫస్ట్ టైం సుధన్ సర్ సే కాల్ ఆయా కి ఐసే యూఎస్ అత్తా కా రోల్ హై, ఆప్ సెట్ హోతే హో నహీ హోతే హో యే పర్టికులర్ ఉస్ లుక్ కే లియే. మై సర్ సే మిలీ, సర్ నే బోలా యా విల్ గో ఫోర్ టెస్ట్ మేకప్ టెస్ట్ అండ్ ఆల్. ఆఫ్టర్వర్డ్స్ లుక్ సెట్ హువా
एंड ये मूवी करने से पहले आई वॉज लाइक कि आई शुड डू डू और नॉट कि इट्स अ फॉरनर कैरेक्टर आई कैन डू और नॉट बट आफ्टर कमिंग ऑन द सेट्स वाइल डूइंग शूटिंग आई फेल्ट लाइक दिस इज माई बेस्ट डिसीजन दैट आई हैव एवर टेकन फॉर अ मूवी ये मेरा सबसे अच्छा डिसीजन था कि सुंदर सर की मूवी में अम्मा माँ घरेलू में मैंने यू एस अत्ता का रोल किया इस रोल में एक्चुअली अ गर्ल फ्रॉम अ फॉरेन वो कैसे यहाँ आके ट्रांसफॉर्म होती है उसको कैसे ट्रेडिशन की वैल्यू पता पड़ती है यू कैन सी वी आर माई कैरेक्टर एंड आई एम वेरी थैंकफुल टू सुंदर सर कि उन्होंने मुझे ये रोल दिया and I am very thankful to producer sir rajesh sir and kumar sir ki mujhe aisa pata pada ki being a family how I can perform and mujhe itni achhi family mili I got a very good family including all hema ma'am rao ramesh sir and shivaji sir ravi prakash sir whole team madhumani ma'am rupa ma'am even rupa ma'am Rasul sir, whole team, and even Rupa ma'am से काफी attachment हो गया था being a sister I felt like Hema ma'am always suggest me how to do how to not to work how you can perform like that Hema ma'am being my advisor always as a senior artist I never found her to be a कि आई एम अ न्यू वन इन द इंडस्ट्री शी ऑलवेज सपोर्ट्स मी एंड इवन दो सुंदर सर कुमार सर एंड होल टीम आई एम वेरी थैंकफुल टू एवरी वन दैट आई हैव वर्क इन अम्मा घरेलू एंड वाट आई फाउंड हेयर आई फाउंड अ फैमिली दैट इज वेरी क्लोज टू माई हार्ट एंड अ प्रोडक्शन हाउस आई हैव नेवर सीन एवर कि दैट प्रोडक्शन हाउस हैविंग अ वैल्यू ऑफ रिलेशंस And this movie is like relation never ends. It's I am feeling like that the relation that I have made with all of them that will never end. Thanks a lot. Thanks to all of you. Andar ki namaskarandi. Naaku ok roju office call vachindandi. Velli Sundar garini kalisanu. 10 samvatsaral kritam. రవీంద్ర భాట్లో నా నాటకం చూశారట ఆయన ఎప్పుడైనా సినిమా చేస్తే తప్పకుండా ఇంకో క్యారెక్టర్ ఇవ్వాలి అనుకున్నారట నీ వెళ్ళగా ఇదే మాట చెప్పారు సూర్యారావు పాత్ర చాలా మంచి ఈ పాత్ర ఆ క్యారెక్టర్ మీకు ఇస్తున్నాను కానీ నాకు చాలా ఆనందం కలిగిందండి ముందుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సుందర్ గారికి మన ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో నాతో సహకరించిన తోటి నటీనటులందరికీ అలాగే సాంకేతిక నిపుణులకు ముఖ్యంగా రసూల్ గారికి ఆయన నాకు ఎంతో సహకారాన్ని ఇచ్చారు వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దేశ భాషలందు తెలుగులే సాగు దీంట్లో నేను ఒక రైతు బిడ్డనండి రైతు వేషం చాలా గొప్ప వేషం నేను రైతు బిడ్డనే నేను వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చాను అటువంటి క్యారెక్టర్ ఇచ్చిన సుందర్ గారికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ పిక్చర్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి హౌ వి వర్క్ టుగెదర్ ఆర్టిస్ట్ సైడ్ నుంచి అంటే ఈ రోజుల్లో షూటింగ్ అంటే అందరూ క్యారవాన్ నుంచి పనిచేస్తారు మేమందరం సెట్లో ఉండి పనిచేసాం దట్ ఈస్ బిగ్ అడ్వాంటేజ్
I wish I could make the movie like this every time, because it would be the atmosphere would be better andaru set lo pani chesthe. So yeah, andukante cheppalante I remember the old days, which is very good actually. Super, thank you. అమ్మమ్మ గారి ఇల్లు టైటిల్ పెట్టిన వెంటనే ఫస్ట్ ఎప్పుడు నాగసారి గారు అండి, ఆయన థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ నాగసారి గారు. తర్వాత ఆర్టిస్ట్ అందరికి థ్యాంక్స్. ఆర్టిస్ట్ అందరికంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే బాగుంటుందే, బాగుంది. చాలా కోఆపరేట్ చేశారు అండి అందరూ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. సినిమా టైటిల్ ఎంత బాగుందో, మూవీ కూడా అంతే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీత, అందరికి నమస్కారం. నేను తెలుగులో చాలా వీక్, సో నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఐమ్ వెరీ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అమ్మమ్మ గారిల్లు. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ సుందర్ గారు. హీస్ బిన్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే వన్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ మోటివేటింగ్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ హూ బిన్ వెరీ జనరస్ అండ్ కోఆపరేటివ్ అండ్ వెరీ కైండ్. దే టేకెన్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ అస్. And Shaurya has been a great and friendly co-star. And a lot of love and respect for all, for the entire cast and crew and all our technicians. Thank you for having me. Thank you. Thank you. That was so good. Simma previews lo fulga maadutanandi. Actually ga entala cheddam anukunna illandaro chaala artists andaru cooperate chesi shooting ela chestunna feeling vachindi naaku. Simply 2 minutes cheptanu. Basic ga hero character tho driven ee cinema andi. Amma magalu nandu hero point of view story. జనరల్గా హ్యూమన్ సైకిల్ ఎలా ఉంటుందంటే తీసుకోవడంలో ఆనందం ఉంటుందండి. పక్కింటుడు ఏం వెళ్ళదేంటి, ఎదింటుడు ఏం వెళ్ళదు అనుకుంటారు. కానీ ఈ సినిమాలో హీరో క్యారెక్టరు తీసుకోవడంలో వచ్చే ఆనందం కన్నా ఇచ్చే దాంట్లో వచ్చే జ్ఞాపకం గొప్ప ఉంటుందని బలంగా నేను క్యారెక్టర్ అండి. హీరో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నేను సంతోషం. సో కంప్లీట్లీ హీరో డ్రివెన్ ఫిల్మ్ అండి ఇది. నాకు సంబంధించిన రిలేషన్స్ అన్నీ మోటివేట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ చెప్పాల్సింది రావ్ రమేష్ గారు అండి. పేకగో క్యారెక్టరు ఈ హాస్ డన్ సో మెనీ ఫిల్మ్స్ అండి. పాస్ట్ 20 ఇయర్స్ నుంచి చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు. పెద్ద రేటర్తో వర్క్ చేశారు, పెద్ద ప్రొడక్షన్ చేశారు. ఆయన ఎలా హ్యాండిల్ చేయాలో అనుకున్నాను. ఫస్ట్ టైం కట్ చెప్పగానే ఆ క్యారెక్టర్ చెప్పిన సినిమా చేస్తున్నానని అన్నారు. సో ఫస్ట్ రావరమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శివాజీరాజు గారు. నాకు పెద్ద టాస్క్ ఎట్టే శివాజీరాజు గారు హ్యామ్లర్ క్యారెక్టర్స్ అండి. వాళ్ళు ఎలా చెప్దాం, ఈగోలు ఉంటాయి, మనకు కావాల్సిన రావాలి వస్తుందా అంటే, ఈ సినిమాలో శివాజీ గారు మొత్తం ఎక్కువ ఫిల్మ్లో లిచ్చిన నుంచి ఉంటారు అని అంతా. అదేంటనే సినిమాలో చూద్దరు కానీ ఒక 4 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇంకొక 2 స్టెప్స్ ఎక్కాలి అని చెప్తే ఎలాగా. నేను ప్రూవ్డ్ కాదు, స్టిల్ ఐఎమ్ జీరో. ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, అది హిట్ అవ్వాలి అప్పుడు కదా నేను. సార్ శివాజీ గారు ఒక 2 స్టెప్స్ ఎక్కుతారా అంటే పైన దూకేనా, నీకోసం ఏమైనా చేస్తా చెప్పు. సో వీళ్ళు హ్యామ్ గారు, హ్యామ్ గారు బంగారు పని క్యారెక్టర్ అండి ఆవిడ. ఇలా నేను ఆవిడ ఉంటే బాగుండని ఫస్ట్ ఆప్షన్ రాసుకున్నాను. కానీ ఎలా చేస్తారు ఆవిడ అని అంటే శ్రీరామ్ గారు ఆఫీస్కి వచ్చి కట్ చెప్పాను. శ్రీరామ్ గారు మీ వైఫ్ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఆయన క్యారెక్టర్ బాగుందని చెప్పలేదు. నా వైఫ్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని అడిగారు నేను. ఇలా హ్యామ్ గారు అనుకుంటున్నానండి, వారు వస్తారు కదా డౌట్ అయినా అయిపోయింది. ఆయన వెళ్ళి హ్యామ్ గారితో హేమ నీ క్యారెక్టర్ చాలా బాగుంది, చేస్తే బాగుంటుందని అంట. ఇదంతా నా తెలియక నాకు హ్యామ్ గారు కావాలి, హ్యామ్ గారు క్యారెక్టర్ కావాలి. నేను ఎంత ఇయర్గా వెయిట్ చేస్తున్నానో ఆవిడ వెయిట్ చేస్తున్నా నాకు తెలియదండి. ఆవిడ ఫస్ట్ డే షూటింగ్ వచ్చిన తెలిసింది ఆవిడ. నేను మీకోసం క్యారెక్టర్ వెయిట్ చేస్తున్నానండి, చాలా మంచి క్యారెక్టర్, నాకు మంచి కాలం మంచి క్యారెక్టర్ చేయలేదని ఇంత చెప్పారు కదా. సో ఇలాగ వీళ్ళంతానండి, రావ్ రమేష్ గారు కానీ, శివాజీ గారు, హ్యామ్ గారు, రవి ప్రకాష్, వీళ్ళు ఇన్ని డైరెక్టర్లతో ఇంత పెద్ద కమిటీలు పనిచేసిన తర్వాత ఇది కొత్త రేట్ని వచ్చి అలా చేయండి ఇలా చేయండి అంటే అసలు మొత్తం అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ కనెక్టర్ అండి అందరూ. ఆ తర్వాత ఇందా చెప్పిన ప్రొడ్యూసర్లు చాలా గాను 4 రీజన్స్ ఎలా ట్రావెల్ అవుతున్నాను. చాలా మంచి ప్రొడ్యూసర్లు అని ఎలా అంటే అంటే ఇది 2 LA2 సేవ్ అనుకుంటా. విజయపర్సన్స్లో చక్రపాణి నాగిరెడ్డి గారు ఉండేవారు ఇద్దరు అలా ఉండేవారు. నిజంగా వాళ్ళతో బ్రదర్స్ అండి, సూపర్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తారండి. ఐ హానెస్ట్ ఐ మీన్ ఇట్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ కుమార్ గారు. సో ఇలా చెప్పుకుంటే ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు సంతోష్ క్యారెక్టర్ చెప్పండి. ఈ క్యారెక్టర్ నేను శౌర్య గారు అనుకున్నందుకు అనుకున్నాను, కథ చెప్పాను, బాగుందని ఫ్యామిలీ డ్రామా చేద్దాం, నేను ఫ్యామిలీ డ్రామా చేయలేదు అన్నారు. ఈ సినిమాలో 100% ఐ మీన్ ఇట్. ఫస్ట్ హాఫ్లో 2 టైమ్స్, సెకండ్ హాఫ్లో 2 టైమ్స్ మన కళ్ళని పెట్టిస్తారు. ఆయన మాత్రం డిజైన్ చేసుకోదు లొకేషన్. ఎక్స్ట్రా ఉన్న పెర్ఫార్మెన్స్ మీరు లేదు అడగండి. ఈయన 50 ఫిల్మ్స్ దాకా చేశారైనా, చాలా ఫిల్మ్స్ చేశారు, ఎవరో ఫిల్మ్ చేశారు. ఇది ఖచ్చితంగా ఆయన పెర్ఫార్మెన్స్కి నేను అందరికీ చెప్పాను. కానీ శౌర్య గారి మీద ఇలా చేయమని చెప్పలేదు, ఎందుకంటే నా ఆయన ఎలా చేస్తే బాగుంటుందని యాజ్ అ డైరెక్టర్ నా మైండ్లో ఉంటుంది ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ. చాలా బాగా చేశారు శౌర్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే సినిమా లేదు. ఆయన యాక్సెప్ట్ చేయబడ్డారు. సో కమింగ్ బ్యాక్ టు ఫ్యామిలీ, ఫ్యామిలీ ఓ చేసింది. తర్వాత ఆమె స్టడీస్, ఎడ్యుకేషను, అమ్మాయికి ఎడ్యుకేషన్ అంటే బాగా ఇష్టం అండి. అంత నేను చెప్తాను, ఎడ్యుకేషన్ తర్వాతనే చేయొచ్చు. మీకు చాలా క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు, చేయండి చేయండి అంటే
చాలా స్టోరీస్ అన్ని విన్నారంట, బట్ నాకు ఏదో నచ్చలేదు అన్నారు. ఇందులో సీత క్యారెక్టరు చాలా టెంపర్మెంట్ క్యారెక్టర్, ఇలాంటి టెంపర్మెంట్ క్యారెక్టర్ని హీరో ఎలా డీల్ చేశారంటే దీన్ని ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఫైనల్గా థ్యాంక్ యూ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా అండ్ ఎఫ్ఎంస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాల్సిన విషయం, సో ఇప్పుడు నాగశౌర్య ఏమంటారో విందాం. తిరుపతి కొండ తిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో, మైక్ ఇప్పుడు వచ్చినప్పుడు అంత ఆనందంగా ఉందో, ఎప్పుడా అంటే ఇప్పుడు వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ, ముఖ్యంగా వివి నాయక్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అగైన్ స్టార్చల్ తెలియట్లేదు, బట్ అమ్మమ్మ గారి ఇల్లు, దీని స్టోరీ నేను రివ్యూ చేయదలుచుకోవట్లేదండి. అమ్మమ్మ గారి ఇల్లు నేను ఒక గుడితో సమానంగా చూస్తాను. ఎందుకంటే గుడిలోకి వెళ్ళినప్పుడు మన శత్రువు ఎదురైనా తిట్టుకోం, కొట్టుకోం, దండం పెట్టుకుని వస్తాం. అలాగే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు అక్క చెల్లి పన్నో నిన్నా, తమ్ముడు బాబాయ్ ఎవడు పన్నో నిన్నా, అమ్మమ్మ ముందు మాత్రం చూపించకుండా ఇంటి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిట్టుకుంటారు. ఎందుకంటే తెలిస్తే అమ్మమ్మ ఎక్కడ బాధపడుతుందేమో అని చెప్పి. సో అలాగే బయటకు వచ్చే లోపల కొంతమంది కలిసి వస్తారు, కొంతమంది కోపాలు తగ్గి వస్తారు. అలాంటి సినిమాని అమ్మమ్మ గారి ఇల్లు. నా కొన్ని సంవత్సరాల కిందట మా అమ్మమ్మ గారు పోయారండి. సో నిజంగా అమ్మమ్మ గారి టైటిల్ అని చెప్పిన వెంటనే సినిమా హిట్టా, ఫ్లాపా, బాగుంటుందా, ఎంత కలెక్ట్ చేస్తుంది, స్టోరీ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఇంటర్వెల్ ఏంటి ఏం చూడలేదు. కనీసం ఈ ఒక్క సినిమా అయినా మా అమ్మమ్మ కోసం చేయాలనిపించింది. అలాంటి సినిమా అమ్మమ్మ గారి. సో అండ్ ఫస్ట్ అమ్మమ్మ గురించి మాట్లాడుకోవాలండి. సో చాలా మంచి క్యారెక్టర్ అండి అన్నది. అండ్ సినిమా మొత్తం ఇందాక హేమ గారు చెప్పారు నా భుజాల మీద నడిపిస్తాను, నా భుజాలు పోయింది కదండి. అమ్మమ్మ అనే క్యారెక్టర్ మన మనసులో అందరికీ ఇష్టమైన క్యారెక్టరు. మనకి కొంతమంది దేవుడు నచ్చినా నచ్చకపోయినా అమ్మమ్మ నచ్చిన మనిషి అయితే ఎవరు లేడండి. సో అందుకే అంత పెద్ద క్యారెక్టర్. సినిమా మొత్తం అమ్మమ్మ మీద బేసే ఉంటుంది సినిమా. దీంట్లో మా అన్ని చిన్న చిన్న పాత్రలు. సో ప్రేమ చూపించే పాత్రలో నేనున్నాను. అలాగే అందరి సినిమాల పాత్రలు ప్రేమ మాత్రం చూపిస్తుంటారు. కొంతమంది అసూయ, కోపం కూడా చూపిస్తారు, అది కూడా ప్రేమ ఉన్న చోట ఈ రెండు ఉంటాయి. అందుకే మేమందరం ఫ్యామిలీ అయ్యాం. సో థ్యాంక్ యూ సో మచ్ సుందర్ గారు, అండ్ ఓ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసినంత వరకు ప్లీజ్ ఈ యొక్క సినిమాకు మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత రేటింగ్లు పెట్టకండి, ఎందుకంటే అమ్మమ్మకి సినిమా నేను తీసిన సినిమా ప్రతి ఒక్కరికి నచ్చాలని చెప్పి మేము తీయట్లేదండి. కానీ మీ ఎవరికి ఒక్కరికైనా సరే చూసిన తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలనిపించారు అంటే చాలు. ఆ ఒక్కరిని అడగండి ఎన్ని వేల కోట్ల సార్లు అమ్మమ్మని తలుచుకుంటారు సినిమా చూస్తారు. సో దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించండి. సో రేటింగ్స్ మాత్రం ఒక్క మూవీకి మాత్రం ఇవ్వద్దండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజేష్ గారు అండ్ కుమార్ గారు ఇద్దరు చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే రాజేష్ గారికి హాంకాంగ్లో మంచి బిజినెస్లు ఉన్నాయి, ఆయన్ని వదిలేసి కూడా సినిమా బాగా రావాలి. మరి ఆయనకి ఆయన అమ్మమ్మకి ఏం రిలేషన్ ఉందో నాకు తెలీదు. సో నాకు తెలిసినంత మంచి సినిమా తీశారని డెఫినెట్లీ మంచిగా మీకు ఎదురవుతుంది. ఈ ఇండస్ట్రీ మొత్తం మీకు తోడు ఉంది. అండ్ కుమార్ గారికి చాలా మంచి వ్యక్తులు అండి, చాలా బాగా చూసుకున్నారు అందరినీ. అండ్ సుందర్ గారు మీరు రాసే రైటింగ్స్లో ఒక్కోసారి నాకు డౌట్ వచ్చేది, ఇది మీరే రాస్తున్నారా, మీ అంకల్ ఎవరు గోస్ట్ రైటర్ ఉన్నారా అని చెప్పి. నేనే రాసింది సార్ అంటే నమ్ముతయ్యేది కాదు. సో కొన్ని మంచిగా నమ్మాల్సి వచ్చింది, ఎందుకంటే స్పాటర్ రాసేవాళ్ళు. ఆల్ ది బెస్ట్ అండి సుందర్ గారు. అండ్ మెయిన్ అండి ఈ సినిమాలో మీ అందరం బాగుండడానికి కారణం, ఫోటోలో బాగుండడానికి అని రసిల్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పటి నుంచో చేత ఉన్న సీరియస్ చెప్తున్నాను, ఒకరికొకరు సినిమా చూసినప్పుడు నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను సార్. నేను అసలు డైరెక్షన్ కానీ అయ్యింది. సో మీ నెక్స్ట్ టైం నేను డైరెక్షన్ చేస్తే నేను చేయాలని కోరుకుంటున్నాను సార్. సో ఇక్కడ పని ఇక్కడ వర్క్ చేసామని నేను చెప్పట్లేదు. మేము ఏదో టైం పాస్ చేయడానికి వెళ్ళాము మేము షూటింగ్, రామోజీ సిటీకి అందరం హాయిగా అమ్మమ్మ గారి ఇంటికి. సో అంటే ఎంత అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నాం కదా, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు సెట్కి ఒక 9 o'clock, ఒక 10 o'clock, ఒక 11 o'clock వచ్చి అలా వస్తూ ఉండే జరుగుతూ ఉంటాయి షూటింగ్స్లో. కానీ అందరికీ 8:30 వెనకాల అందరూ వచ్చేవారు, ఎందుకంటే వచ్చి ముందు మాట్లాడుకోవాలి ఫస్ట్. మేము మాకు అదే ఆనందం. ప్రొడ్యూసర్ ఏంటి, డైరెక్టర్ ఏంటి, ఎవరన్నా వస్తే పట్టుకొని కొట్టేసి మేము మాట్లాడుకుంటున్నాం కదా అనే టైప్ అనమాట.
సో చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అండి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, శివాజీ రాజా గారికి, రావురం గారికి, హేమ గారికి, హేమ గారి నుంచి 10 సార్లు రిపీట్ చేసుకోండి, ఎందుకంటే ఎందుకంటే చెప్తున్నారు బాగా చెప్పు 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 నా గురించి. సో నన్ను ఎప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తుంటారు హేమ గారు. సో అండ్ అందరికీ ఇక్కడికి వచ్చిన పని చేసిన వాళ్ళందరికీ, ఫ్యామిలీ గారు చెప్తున్నాను, ఫ్యామిలీ గారికి అండ్ చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఎందుకంటే నేను ప్రూవ్ అయింది మొన్న 4 సంవత్సరాల కిందట నా యాక్టింగ్ ఏంటో, 15 సంవత్సరాల కిందటే ప్రూవ్ అయి తింటాను తన యాక్టింగ్ ఏంటో మన అందరూ ప్రేమించుకుంటాను. సో నో వర్డ్స్, సచ్ ఎ ప్లెజర్ మీరు వర్క్ చేయడం ఫ్యామిలీ గారు అండ్ నాకు తెలిసినంత వరకు అందరినీ కవర్ చేసినట్టు అనిపిస్తుంది. ఏమైనా మర్చిపోతే ఈ ఫోటోలు అందరు నా ఫ్యామిలీ అండి. అండ్ ఈ ఫోటోలు లేని ఒక వ్యక్తి ఉన్నారండి, చలపతి గారు మా తాతగారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ రామన్ గారు అండి, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కార్తిక్ అండి, సో చాలా బాగా ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా పేరు మర్చిపోండి, క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడండి, క్షమించండి, ఎందుకంటే మనంతా కొంచెం సోది ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.